ఉదయగిరి నియోజకవర్గంలో జూలై మొదటి వారంలో లోకేష్ యువగాలం పాదయాత్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలిపారు. కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ నాయకులు ముఖ్య నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో పాదయాత్రకు ఇంకా రూట్ మ్యాప్ సిద్ధం కాలేదన్నారు. కానీ పాదయాత్ర మాత్రం పక్కా అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువగాలం పాదయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్పారు. ఇక జిల్లాలో జరుగుతున్న లోకేష్ పాదయాత్ర ప్రజల నుంచి ఎంతో స్పందన లభిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఐదేళ్లు అభివృద్ధి సంక్షేమం ఎంతో బాగా జరిగిందన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, జగన్ పాలనను అంతమందించే టీడీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తీసుకెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఉత్సాహం ఉన్నారు. లోకేష్ బాబు గారు ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉదయగిరికి వస్తారా, వాళ్ళకి బాగా స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడిన నాయకులందరూ కూడా ఉత్సాహంగా బ్రహ్మాండంగా చేద్దాం. అన్ని మండలాల నుంచి వేలాదిగా ప్రజలు ఆయనకి స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొనాలని చెప్పేసి ఉద్దేశాన్ని అందరూ వ్యక్తపరచడం జరిగింది. కావలి నుంచి ఉదయగిరి అంటే ఇంకా రూట్ మ్యాప్ ఇంకా ఫైనల్ కాలేదు. రూట్ మ్యాప్ త్వరలోనే అంటే ఒక వారం 10 రోజుల్లో మాకు ఎట్నుంచి అంటే కావలి నుంచి ఉదయగిరి నుంచి కనిగిర లేకపోతే కందుకూర అనేది ఒకటి ఇంకా ఫైనల్ కావాలి. కానీ ఉదయగిరి మాత్రం ఫైనలు. ఆ రూటు ఇచ్చిన రూట్ ప్రకారం మేము ఈ పాదయాత్రని సక్సెస్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిన్ననే నేను వెంకటగిరి పాదయాత్రలో లోకేష్ బాబు గారి స్పందన చూశాను. గతంలో ఎప్పుడు కూడా పాదయాత్రకి ఇంత భారీ ఎత్తున తల్లి రావటం అనేది నేను జరగలేదు. రాయలసీమ కంప్లీట్ చేసుకొని ఎక్కడైతే ఆత్మకూరు ఉదయగిరి బార్డర్లో కుంట అనే విలేజ్ దగ్గర 12వ తేదీ సాయంత్రం మేమందరం కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 25,000 మందితో రిసీవ్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఇది 4వ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకి వ్యతిరేక పరిపాలన ఏదైతే జరుగుతుందో ఈరోజు రాష్ట్రంలో దాని మీద బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కడి మనసులో ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరిగే అరాచకాలన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ గత 5, 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారు, పక్షపాతం లేకుండా ప్రజలందరినీ సమానంగా తీసుకెళ్ళినటువంటి ఆ రోజు ఇప్పుడు ప్రజలందరికీ కూడా గుర్తొస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించి మళ్ళీ తెలుగుదేశాన్ని 2024లో పట్టం కట్టాలనే ఉద్దేశంతో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా నేను ప్రతి పంచాయతీకి వెళ్ళేసి చాలామంది మొన్న ట్రయల్గా కొండాపురం మండలంలోనే నేకునంపేట గ్రామానికి వెళ్ళాము. అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. దాన్ని ఆ రోజు చూసిన తర్వాత ఇదే పద్ధతిగా నియోజకవర్గంలోనే 143 పంచాయతీలకు కూడా వెళ్ళి జాయినింగ్లు చేసుకునే కార్యక్రమాన్ని ఒకటి నియోజకవర్గంలో ఇప్పుడు కార్యకర్తలతో కూడా చర్చించాను. వాళ్ళందరూ కూడా ఇది ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుందంటున్నారు. ఇక నుంచి రోజు ఒక పంచాయతీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరే వాళ్ళందరిని కూడా జాయిన్ చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉండే అందరిని కూడా కోరుకుంటున్నాను. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంటి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో,
జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్ర రెడ్డి ఎంఎస్సీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.